డబ్బు కన్నా గొప్పది. ఒక నగరంలో జయశేఖరుడు అనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అతని భార్య పేరు జయప్రద. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చేయవలసిన పూజలు నోములు అన్నీ అయ్యాక ఆ దంపతులు సపరివారంగా తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా వారి దేశం సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలో ఒక పెద్ద దొంగల ముఠా వారికి చుట్టుముట్టింది. జయశేఖరుడి వెంట ఉన్నవాళ్ళు దొంగలను చూసి పారిపోయారు. దొంగలు జయశేఖరుణ్ణి అతని భార్యను నిలువు దోపిడీ చేసేశారు. అదే సమయంలో దొంగలలో కొందరు జయప్రద అందచందాలు చూసి ఆమెను బలాత్కరించయత్నించారు. అది చూసి దొంగల నాయకుడు వారిని మందలిస్తూ, ఆడవాళ్ల జోలికి పోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను, మనకు కావాల్సింది డబ్బు. దానికోసమే కదా మనం అన్నిటికీ తెగించి అరణ్యంలో తిరుగుతూ దారులు కొడుతోంది. ఆ దొరికే డబ్బుతో తృప్తిపడి ఊరుకోండి, మరోసారి ఇలా చేశారంటే మీ తలలు తీసేస్తాను అన్నాడు. ఆ విధంగా మానం దక్కిన జయప్రద దొంగల నాయకుడితో, అన్నా, మా దగ్గర ఉన్నదంతా నువ్వు దోచుకున్నప్పటికీ నీ రుణం తీరలేదు. ఆ రుణం ఏనాటికైనా తప్పక తీర్చుకుంటాను అన్నది. తర్వాత జయశేఖరుడు జయప్రద ఎన్నో ప్రయాసలు కోర్చి నగరంలో తమ ఇంటికి తిరిగి వచ్చారు. కొంతకాలం గడిచింది. దొంగల నాయకుడు ఏదో పని మీద నగరానికి వచ్చాడు. అతన్ని పట్టి రాజుగారి నుంచి బహుమానం పొందడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న రాజభటులు ఈసారి అతన్ని గుర్తించి పట్టుకునేందుకు వెంటబడ్డారు. దొంగల నాయకుడు పారిపోయి ఒక భవంతిలో దూరి భటులకు తన జాడ తెలియకుండా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే ఆ ఇల్లు జయశేఖరుడిది. జయశేఖరుడు దొంగల నాయకుడిని గుర్తుపట్టాడు. ఒకనాడు ఆ దొంగే తన ముఠాతో వచ్చి జయశేఖరుడి సొమ్మంతా కొల్లగొట్టాడు. ఆ కసి మనసులో ఉంచుకుని జయశేఖరుడు దొంగల నాయకుడిని దాచే మిషం మీద ఒక చీకటి గదిలోకి పంపి బయట గడియపెట్టి తాను దొంగను పట్టుకున్నట్టు రాజుగారితో చెప్పడానికి దివాణానికి బయలుదేరాడు. రాజుగారిచ్చే బహుమానం ద్వారా తన ధన నష్టం కొంతైనా పూడుతుందని జయశేఖరుడి ఆశ. జయప్రద కూడా దొంగను గుర్తుపట్టింది. అయినా ఏమి ఎరగనట్టు ఊరుకుంది. తర్వాత తన భర్త అలా వీధిలోకి వెళ్ళగానే జయప్రద దొంగను చీకటి గదిలోంచి విడిపించి, అన్నా, ఒకనాడు నువ్వు నా మానం కాపాడావు, ఈవేళ నేను నీ ప్రాణం కాపాడి నా రుణం తీర్చుకున్నాను, వెళ్ళు బాబు, కాస్త జాగ్రత్తగా ఉండు అంది. దొంగ కళ్ళనీళ్లు పెట్టుకుని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు. డబ్బు కన్నా విలువైనవి జీవితంలో నిజాయితీ, కృతజ్ఞత చాలా ఉన్నాయని అతడు గ్రహించాడు. ఆనాటి నుంచి అతడు దొంగతనాలు చేయటం మానేసి కష్టించి బతికే పద్ధతి అవలంబించాడు. ధన్యవాదాలు. మీకు మా కథ నచ్చినట్లయితే, మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.